అంశాలు. ఒకటి బీజేపీకి సరైన అభ్యర్థి దొరక్క లేట్ చేసిందా లేదు అంటే బీజేపీ దూకుడికి జనసేన ఒక బ్రేక్ వేసిందా? అదే అనేది ఇక్కడ బేసిక్ గా ఏంటంటే బీజేపీ దూకుడు మీద నిర్ణయం తీసుకునేటప్పుడు లేట్ చేసింది. ఆ లేట్ అనేటువంటిది నేను అన్నట్టు అది వాస్తు దోషమా వాళ్ళ ఆలోచన లోపమా ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. అంటే సరైన అభ్యర్థి ఉన్నారా? అభ్యర్థులు అయితే ఉన్నారు, వాళ్ళకి నలుగురు ఉన్నారు నాకు తెలిసి అయితే కనుక. అందులో కొంచెం కీ పాయింట్ గతంలో ఎంపీగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మాజీ ఐఏఎస్ శ్రీనివాసులు గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళకి ముగ్గురు నలుగురు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు తొందరపడాల, ఆ తొందరపడకపోవడం అనేది ఒక్కోసారి ప్రాబ్లం అంటానికి సాక్ష్యం ఇది. ఆ ఊపికి బ్రేక్ అప్పుడే అభ్యర్థిని అనౌన్స్ చేసేసి ఉంటే కనుక జిహెచ్ఎంసీ ఎన్నికల ఇష్యూని దీనికి లింక్ అయ్యి ఉండేది కాదు. అసలు తెలంగాణ దానికి దీనికి లింక్ కాదు కదా. తెలంగాణ దాంట్లో పొత్తు ఇప్పుడు బీజేపీ అన్ని చోట్ల పొత్తుందా? జేడీయూకి 4 చోట్ల పొత్తు లేదు, శివసేనతో చాలా చోట్ల పొత్తు లేదు, అకాలీదళ్ళకి నుండి వీళ్ళకి కూడా అన్ని చోట్ల పొత్తు లేదు. కొన్ని కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీల పొత్తులు అనేటువంటిది దానికి బలం ఉన్నటువంటి చోట్ల ఉంటుంది, ఒక్కోసారి బలం లేకపోయిన చోట కూడా ఉంటుంది అక్కడ యువతలోళ్ళకి కూడా బలం లేనప్పుడు. అంతేగాని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో శివసేన పోటీ చేస్తుంది, అందుకని శివసేనకి 100 సీట్లు ఇస్తారా? వీళ్ళు ఇవ్వరు కదా. ఉత్తరప్రదేశ్లో జేడీయూ కూడా పోటీ చేస్తుంది, అందుకని చెప్పేసి 100 సీట్లు ఇస్తారు మిత్రపక్షం అని? ఇవ్వరు కదా. అక్కడ ఉన్న బలాబలాలను బట్టి ఇస్తారు. అట్లాగా జిహెచ్ఎంసీ ఈజ్ డిఫరెంట్, కానీ దాన్ని దీనికి లింకప్ చేసేసుకున్నారు. అలా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఆలస్యం. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే కనుక ఈగో సర్ట్స్ అవుతాయి, కాబట్టి వీళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. వీళ్ళు తేల్చుకునేటప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వేవ్ మారింది పెరిగింది అనుకుంటున్న టైంలో ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాదని చెప్పి జనసేనను గనక బరిలోకి దింపితే కూటమిలో భాగంగా అది బీజేపీకి సరైన నిర్ణయం అవుతుందా లేదంటే అది ఒక ఘోర తప్పిదం అవుతుందా? నాకు తెలిసి నేను అనుకోవడం అయితే రేపు 4 తారీఖు తర్వాత తేల్చుకుంటారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ కనుక 40 సీట్లు కొట్టింది అనుకోండి, బీజేపీ గట్టిగా పట్టుబడుతుంది. తిరుపతి సీట్ మాకు కావాలి, 34 కొడితే అతిపెద్ద విజయం ఆటోమేటిక్గా. ఆ ఊపు మీద ఉన్నాం కాబట్టి మాకు ఇచ్చేయండి, మీరు సపోర్ట్ చేయండి, మనం గట్టిగా తగులుకుందామండి అని అడుగుతారు. అలా కాకుండా అక్కడ కనుక దెబ్బతింది అనుకోండి, అప్పుడు జనసేన పట్టుబడుతుంది, మీరు అక్కడ కూడా మమ్మల్ని వదిలేయమన్నారు, ఇక్కడ మాకు ఇవ్వండి అని పట్టుబడుతుంది. వీళ్ళు కూడా అందుకే ఆగుంటారు బీజేపీ వాళ్ళు కూడా. ఇప్పుడు దుబ్బాక్ గెలిచాం, హైదరాబాద్ కూడా గెలిచాం, ఇక తిరుపతి కూడా మందేనండి, మీరు మాకు సపోర్ట్ చేస్తే గ్యారంటీ గెలుస్తాం, తర్వాత మనం స్థానిక ఎన్నికల్లో మీకు ఆ విధంగా కొంచెం ఇంకెక్కువ వదులుకుంటాం, మేము త్యాగం చేస్తాం అని అప్పుడు బీజేపీ బేరం పెట్టచ్చు. మేబీ నేను అనుకోవడం అందుకని 4 తారీఖు తర్వాత డెసిషన్ ఉంటుందేమో అనుకుంటున్నాను.